మీరు నా రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. షిప్ జర్నీ చిన్నప్పటి నుంచి అనుకుంటాను ఒక్కసారైనా సరే షిప్ జర్నీ చేయాలని, కానీ ఇప్పుడు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు, ఏకంగా 6 రోజుల షిప్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. షిప్ లగ్జరీ షిప్ అయినా మామూలు షిప్ అయినా షిప్ షిప్పే కదా, నాకైతే ఇది చాలా స్పెషల్ ఈ జర్నీ కూడా. ఎందుకంటే ప్రపంచానికి దూరంగా ఒక 6 రోజులు, దాంట్లో 4 రోజులు సిగ్నల్ కూడా లేదు. ఒక్క 2 చోట్ల సిగ్నల్ వచ్చినా నా సిమ్కి సిగ్నల్ లేదు. ఒక్క 5 నిమిషాలు ఇంటికి ఫోన్ చేసి చాలా ఆనందంగా ఫీల్ అయినా మొదటిసారి. ఈ జర్నీలో నాకు చాలామంది కొత్త ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో జర్నీలు చేశాను, కానీ ఈ జర్నీ మాత్రం నాకు చాలా స్పెషల్. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నపోయిన ఫ్రమ్ ఆల్మోస్ట్. మనం ఒక 3, 4, 5 గంటలల్లా పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళిపోతాము. టైం ఇప్పుడు చెప్తే నెంబర్ మీరు 5:30 అవుతుంది. మొత్తం ఏమంటారు టైం 5:26 ఇంకా మొత్తం లైటింగ్ వచ్చేసింది. ఏదో మన దగ్గర 7:30 అయితేగా అట్లుంది. డే 1 రోజు నుంచి చెప్తున్నాగా మనం సన్ రైజ్ మిస్ అవుతున్నాం అని. సో ఇవాళ సన్ రైజ్ క్యాన్సిల్ చేసేసిన ఇక్కడ టైంలో జరుగుతుంది. మేమైతే సన్ రైజ్ చూస్తున్నాము 5:30 అంట టైము. మొత్తం లైటింగ్ వచ్చేసింది. ఇంకొక 5-6 గంటలల్లా 4 గంటలు అన్నారు, మేబీ చూడాలి. ఇది సముద్రం చాలా సైలెంట్ ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది. ఇక్కడ కూర్చున్నా, అక్కడ ఒక టైం లాప్స్ పెట్టిన కెమెరా ఉందా లేదా, అక్కడ టైం లాప్స్ పెట్టినా నడుస్తుంది. తమ్ముడు శుభాంకర్ అంట, శుభాంకర్ బెంగాలీ అంట తమ్ముడు. క్యా బోల్తే, హలో కైసే బోల్తే బెంగాలీ మే, హిందీ మే నమస్తే బోల్తేనా, బెంగాలీ మే క్యా బోల్తే నమస్కార్. ఓ నమస్కార్. కిధర్ జారే పోర్ట్ బ్లెయిర్ జారే క్యా కా సార్ క్యాంబెల్ బే. ఓకే, క్యాంబెల్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్ వస్తున్నట తమ్ముడు. హాయ్ చోటు, హాయ్ బోలో. నై ఫేమస్ కడతాం. హాయ్ ఐఫోన్, ఓ అమ్మో ఐఫోన్ మీద పడ్డదారా నీ కన్ను. నామ్ క్యా ఆప్కా? ప్రిన్స్ జాయ్. తెలుగు ఆతే క్యా? అయ్యే అభి తో బయలో ఆతా బోల్కే. అరే ఐఫోన్ చూడగానే, ఐఫోన్ చూడగానే సబ్ బదల్ గయా ఐఫోన్ దేఖ్నే కే బాద్. చెప్పు తెలుగులో ఏమేమి వస్తాయి నీకు, తెలుగులో తెలుగు మే క్యా క్యా ఆతే. తెలుగు మే బోలో, హిందీ మే నై. అన్నం తిన్నావా? ఏం కూర? ఏం కూర? ఏం కూర తిన్నావా? ఔర్ కలి తీని ఆతే ఖానా వాలా ఆతే దూసరా నీ ఆతే క్యా తన్ని పిలా క్యా తన్ని పిలా నీళ్ళు తాగావా? తన్ని తమిళ వర్డ్ నీళ్ళు తెలుగులో వాటర్ ఇన్ తెలుగు. తన్ని పిలావా? కోన్సా క్లాస్ ఫిఫ్త్ మే పడరే. ఓ తన్ని పిలావా అమ్మా. సో ఇంకా మేము ఈ సన్ రైజ్ చూసుకుంటూ ఇక్కడే కూర్చున్నాము. టైం ఇంకా 6 కూడా అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాము. కష్టకరణ అభి బుక్ నీయే రాత్ మే కేకాయా మచ్చి మచ్చి మేరు కొని పసన్ చికెన్ పసన్ చికెన్ చికెన్ కాయ రాత్ మే తో నై 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 క్యా కాయ ఫిర్ చికెన్ తో దిన్ కో ఖాయే తమ రాత్ మే నై కతే రాత్ మే మచ్చి దియా తా కం సంగా హా మే బోలా నా మచ్చి కాయ బోల్ కే నై అమ్మి ఖాయా హ కౌన్ కాయ వెజ్ ఖాయా వెజ్ గుడ్ ఇప్పటి వరకు ఏమైందంటే మేము పైన నుంచి ఉన్నాము, మనతో మాట్లాడుకుంటే కింద క్యాంటీన్కి వచ్చినాము. మంచిగా అడిగిన, చాయ్ తాగుతావారా తమ్మి అంటే వద్దు అని అన్నాడు. నేను చాయ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాక దనదనం తీసుకొని తిని నీ చాయ్ నువ్వు తెచ్చుకోపో అని అంట. బావతు షారీ అరే తూ బావతు షారీ నేనే పిలో నేనే అరే పి ఐసమ్ ఐసమ్ మర్చోడ్రే అరే ఇక్కడ తలిగండి నాకు ఐఫోన్ కావాలంట. మీరు చాయ్ చోరీ కట్టి అయినా చాయ్ చోర్ దొరకు నామ్ రకలు ఇంకా మై చాయ్ చోర్ అరే మత్మారు రే మేరకు జో తంకర్తే ఉప్పు మే మారుతాం తూ తంకర్రైనా మేరకు సుబేసే తంకర్రయే
मेरे सामने ऊपर सब लोग चढ़ सकते हैं ना, लिखे है क्या ऊपर खाली ए क्लास लोग आना चाहिए, बंक लोग नहीं आना चाहिए, ऐसा कुछ लिखे क्या ऊपर? लिख लो पहले, पहले लिखने के बाद बताओ। एक पता है तेरे को? अरे कौन मजा आया आज भरते नहीं कैसे पता हो सदरा क्या नाम क्या? चैनल यू पेट ना, नाम क्या है मेरा? मेरा चैनल का नाम क्या है? राजू कमड़ा दू। हाँ राजू कमड़ा दादू। कमड़ा दादू क्या है रे? कमड़ा दादू क्या है वो? पर बोलो मेरा नाम, मेरा चैनल का नाम क्या है? राजू कमच कचू। कमच कचू मूर्ण नाल गंटल अल्ला मनम शिप दिगबोतुनामु। ఆ రోజు ఇదే విండో దగ్గర, అంటే ఇప్పుడు మీకు విండో కనిపించదు బట్ నేను విండో ఆపోజిట్ లో ఉన్నా, ఇదే విండోల నుంచి తెల్లారిందా లేదా రాత్రి అయిందా అని టైం చూస్తున్నాము. ఇంకా ఈ రెండు బెర్త్లు అని అనమాట, ఈ కింద బెర్త్ మనది చాలా బాగుంది. అంటే ఇప్పుడు కాదు, మేబీ ఇంకొన్ని రోజుల తర్వాత చాలా ఒక మంచి మెమరీలా గుర్తుండిపోతుంది ఇప్పటికీ ఈ జర్నీ మాత్రము. ఇంకా వెయిట్ చేస్తారు అందరూ, ఆల్మోస్ట్ ఎంత అయితే ఇప్పుడు 8 అవుతుంది, 10 అని చెప్పినారు మాకు, 10కి ఐ మీన్ కోర్టుకి వెళ్ళిపోతుంది అన్నారు. 10కి వెళ్ళినా ఒక 11 వరకు అటు ఇటు లంగర్ వేయడం మధ్య 1 అవర్ అవుతుంది. ఆల్మోస్ట్ 11-12 కల్లా మనం వెళ్ళిపోతాము ల్యాండ్ పైకి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా మాట్లాడాలి. నేను నెక్స్ట్ వీడియోలో అన్న దేంట్లోనన్నా దీని గురించి క్లియర్గా, అంటే నా ఒపీనియన్ ఏంది, నా ఎక్స్పీరియన్స్ ఏంది, నా ఫీడ్బ్యాక్ ఏంది, ఏదైనా అనుకోవచ్చు, అన్నీ మాట్లాడతా. జల్దీ నిద్ర అవుతున్నాం, జల్దీ లేస్తున్నాము. మామూలుగా ఇంటికాడ ఎట్లుంటుంది అంటే 1:12, 1:02 అట్లా అవుతుంది కదా, చెప్పారు 9 కాగానే నిద్ర వస్తూ ఉంటే టైం జోన్ కూడా కొంచెం దూరం కదా, జల్దీ నిద్ర వస్తూ ఉంటుంది. అండ్ మార్నింగ్ ఇవాళ అయితే 5:30 లేచిన, మన దగ్గర 7:30 ఉంటుంది కదా, అట్లుంది. 9:42 సండే, ఇప్పుడు జియో నెట్వర్క్ వచ్చింది. ఏప్రిల్ 17th 12th రోజు స్టార్ట్ అయినాము, 17th రోజు మనకు నెట్వర్క్ అయితే వచ్చింది, జియో వచ్చింది, జియో వచ్చింది అంటే వచ్చేసినట్టు. ఇంకా మనం ఇన్ని రోజులకు ఫోన్లో సిగ్నల్ చూస్తున్నా, సో చూసుకోవచ్చు మనకు ఐలాండ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం, సిగ్నల్ వచ్చిందంటే మేబీ ఒక 1/2 to 40 minutes మనం వెళ్ళిపోతాము. ఐలాండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకు. సో రైట్ నో మనం మొత్తం టాప్ డెక్ పైన ఉన్నాం. టాప్ డెక్ పైకి ఎందుకు వెళ్ళామంటే క్యాప్టెన్ కలిసి వస్తున్నాము. స్టోరీ అంతా మీకు కొంచెం సేపు అయినాక చెప్తా. వావ్ చూపెట్టద్దు, ఏం చూపెట్టద్దు ఆన్ కెమెరా, మేము చూసినాం పర్సనల్గా. అప్డేట్ ఏంటంటే లోపలికి వెళ్ళాము, కెప్టెన్ సార్తో కలిసినాము, లోపల రూమ్ మొత్తం అన్నీ చూసినాము, తప్పితే ఆన్ కెమెరాలో మనం చూపెట్టద్దు కాబట్టి చూపెట్టలేదు. పర్సనల్గా అన్నీ చూసినాము, ఎక్స్ప్లెయిన్ చేసినాము, అంటే మా వీడియోస్ కూడా చూపెట్టినాము. డే 1 రోజు చెప్పిండు మీరు ఏం షూట్ చేశారు వెళ్ళేటప్పుడు మాకు చూపెట్టాలి అని, సో చూపెట్టినాము, బాగా వచ్చిందని అప్రిషియేట్ చేసిండు. మేము కూడా చాలా హ్యాపీ, లోపలంతా చూసినాం బట్ మీకు చూపెట్టలేకపోతున్నాం. లోపలైతే అసలు పెద్ద సిస్టమ్ అది, ఇంకా ఒక సపరేట్ వీడియో కూడా చేయొచ్చు, కాకపోతే చేయలేము అంతే. ఆ ఇంజన్ రూమ్ చూసినాము, ఈ మెయిన్ ఇక్కడ చూసినాము, అండ్ కింద కూడా చూపెట్టారు, అన్నీ చూపెట్టారు, ఫుల్ హ్యాపీ ఉంది. ఆల్మోస్ట్ ఇంకా మనం నియర్ బై వచ్చేసినాం, సిగ్నల్స్ వచ్చేసినాయి, జియో కూడా వచ్చేసింది. ఇన్ని రోజుల తర్వాత జియో సిగ్నల్ మనం ఏదైతే ప్లేస్ లో ఉన్నామో ఈ ప్లేస్ లో నార్మల్ గా రానియరు, ప్యాసింజర్స్ రానియరు. నిన్న మొన్న మీరు అక్కడ కింద చూసి ఉంటారు, సో ఇక్కడ ఇది ఏంటంటే స్పెషల్ అనమాట, వీడియో క్రియేటర్ స్పెషల్ ఇది. డ్యూటీ ఎక్కేసినట్టే ఇంకా మీరు లేదా? మొత్తం ఫస్ట్ టైం ఇంత మంది సిఆర్పిఎఫ్ ఇంత బలగంతో దిగుతున్నాం మేము, దిగడమే 70-80 మంది కంపెనీ అదే. సో కింద కూడా అందరు రెడీ అయిపోయినారు, రోజు అన్న వాళ్ళతోనే మీటింగ్ మాది, మీటింగ్ చాటింగ్ కింద తినాలి, పైన వచ్చి మీటింగ్ పెట్టాలి. కేవలతే అది ఎల్ఆర్ఎంఏ తెలుగులా, ఎల్ఆర్ఎంఏ తమిళ్, అందరు ఇంటికి రండి,
అందరూ ఇంటికి రండి. అది మనం తోని ఒక క్రేజీ వీడియో వస్తుంది నెక్స్ట్, స్టే ట్యూన్ ఫర్ దట్ యూట్యూబ్ డాక్టర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yes. సో ఏ కౌన్ సా ఇలాక హై? ये है बोडलर आइलैंड. दिस इज चैटम आइलैंड. दिस वन इज चैटम आइलैंड. चाटा चैटम चैटम जेटी. ओके चैटम आइलैंड ऑलमोस्ट వచ్చేసినట్ట. कितना दूर है यहां से जेटी? चैटम आइलैंड हार्बर. ओके ఇక్కడ అంటే హార్బర్. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ బేస్ వేర్ ఇండియన్ నేవీ హస్ స్టార్టెడ్ ద ఫస్ట్ బేస్. ఓ ఇండియన్ ఫస్ట్ నేవల్ బేస్. ఫస్ట్ నేవల్ బేస్. దిస్ ఇస్ ద ఓన్లీ ఫస్ట్ వన్. సో ఇది ఒక ఫ్యాక్ట్. విశాఖపట్నం అండ్ దెన్ ఫైనల్లీ ఆ తాళ్ళు ఒడ్డుగా వేసినారు. ఇంకా తాళ్ళు కట్టేసినాక మొత్తం ఇక్కడికి నెట్టేస్తారు షిప్ని. దాని తర్వాత ఆ నిచ్చెన ఉందిగా, ఆ నిచ్చెన వేసేస్తే కత్తం ఇంకా ఒక్కొక్కరిని కిందికి దిగడమే ఉంటుంది. చూడొచ్చు పెద్ద కూడా ఏం లేదు, చాలా చిన్నగానే ఉంది కంపేర్ టు చెన్నై పోర్టు. అవన్నీ చాలా చిన్నదే ప్లేస్. కమర్షియల్గా అయితే ఏం లేదు ఎక్కువ. నాకు తెలిసి ఎక్కువ గూడ్స్ పర్పస్ ఎక్కువ అనుకోండి. గూడ్స్ ఇంకా ఇది ఉందిగా మన నేవీ దాని. అయితే చేరుకున్నది ఇప్పుడు. ఇంకా నిచ్చిన దీనికి పెట్టేస్తారు, అందులో మనం కిందికి వెళ్ళిపోతే దిగేయచ్చు. బాయ్ బాయ్ టాప్ డెక్. ప్రతిరోజు ఎన్ని గంటలు ఇక్కడ మనం కూర్చున్నామో నాకే తెలియదు. ఇక్కడ అక్కడ అక్కడ ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడు ఈ మెట్ల పైన మొత్తం. సో అన్నిటికీ బాయ్. నిన్నమని చూసారు కదా, ఇవే మా బంక్ బెడ్లు అని అనమాట. మొత్తం సర్దేసుకున్నాం, బ్యాగ్లో ఫిట్ చేసేసుకొని ఇంకా మూవ్ అయిపోతున్నాం. ఇంకా వీళ్ళందరూ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వన్స్ స్టార్ట్ అయ్యారంటే వాళ్ళే చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం వెళ్ళిపోవాలి. అన్నా రెడీయా? రెడీ. చలో రెడీ అయిపోయినావు? ఆరు రోజులు వెళ్ళలేదు. పన్నెండు అంతే ఈ ఆరు రోజులు. రైట్ అన్న. మదనపల్లి ఎవరన్నా మదనపల్లి మన సబ్స్క్రైబ్ ఉంటే కామెంట్ చేయండి. తమిళనాడు ఆంధ్ర అన్ని స్టేట్లు ఉన్నాయి. రాము సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వీడియో చూడండి. రాజుకి రాముకి వీడియో చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. తెలుగు ట్రావెలర్ రాము రాజు కని పోయిన రెండు మూడు రోజులు పెడతాను వీడు. అందరికి బాయ్ బాయ్ అన్న. రిసెప్షన్ ఏరియా. ఓకే ఎట్లా వచ్చిన అటు సైడా మనకు వచ్చేసాం. మీ ఏరియాలో అడుగు పెట్టబోతున్నాం. ఓకే వచ్చే ముందు రెండు రోజుల ముందు రావాలా? ఆల్రెడీ వచ్చేసాం. ఏ రోజు అయితే బోర్డుకి వెళ్తారు? ఓకే ఓకే వస్తాం. ఓకే ఆరు రోజులు ఉండిపోదాం. ఆరు గంటలు ఉండిపోదాం. క్రౌడ్ నెంబర్ ఉంది తీసుకున్నాడు కదా, నైట్ తీసుకున్నాం. ఫుల్ క్రౌడ్. నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ పడుతుంది మొత్తం సిట్ ఖాళీ కావడానికి. ఫైనల్లీ అది దిగుతుండే రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మూతి వాళ్తుంది ఏమో అని చేయలే. సంచి చేతిలో ఉందిగా, ఒక అమ్మ సంచి ఇది. ఆమెకు బరువు అవుతుందంటే పట్టుకున్నా. ఫైనల్లీ ఎన్ని? ఆరు రోజులు. టైం ఎంతైంది ఎగ్జాక్ట్గా? 1 అవర్ ఉంది. 10 నిమిషాలు. 10 నిమిషాలు అవి అన్నీ వేస్తున్నాలే. 10 నిమిషాలే ఉంది కానీ మన ఇల్లు వదిలిపెట్టాం. 6 డేస్ తర్వాత ఇప్పుడు అన్నమానులు అడుగు పెట్టాం. సో హ్యాపీ. సో ఫైనల్లీ బాయ్ బాయ్ క్యాంబెల్ బే. మొత్తానికి దిగేసినాం. చాలామంది దిగుతున్నారు. నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ పడుతుంది ఇంకా అందరు దిగాలి అని. అంటే ఈ ట్రక్కులు చూస్తున్నారు కదా, మనతో పాటు సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తున్నారు కదా, సో వాళ్ళకి వెల్కమ్ చేయడానికి వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఈ ట్రక్స్ అన్నీ వచ్చినాయి. క్యాంబెల్ బే బాయ్ బాయ్. అమ్మ బాబోయ్ కాదు, ఎంత ఉందో చూడ కింద, అది ఎంత పెద్ద ఉంది. దీంట్లో ఉంటే తెలియలేదు కానీ కింద నుంచి చూస్తుంది. బా 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 చాలా హ్యూజ్ అసలు ఇంత పెద్ద చిప్పు.
సో ఇదంతా మనకు పోర్ట్ ఏరియా. మన షిప్ దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లోకల్ ఫెరీస్ ఉంటాయి కదా. సో లోకల్ ఫెరీ అయితే అంటే ఏ ఐలాండ్కి వెళ్తుంది, మ్యాక్రూజ్, మ్యాక్రూజ్ గోల్డ్. ఆ నీల్ ఐలాండ్ వెళ్ళాలన్నా, హావ్లాక్ వెళ్ళాలన్నా సో మ్యాక్రూజు. అక్కడ చూడొచ్చు, అగో లారీని చూడు, గాల్లో లేపినారు ఆడ ఆడ. మ్యాక్రూజ్, ఇంకోటి గ్రీన్ ఓషన్, రెండు ఉంటాయి. సో దేంట్లో వెళ్తాం ఏంటి అనేది తెలియదు. ఉన్నారు ఎక్కడం కాదు, దిగుతున్నారు. సో వెళ్ళేసి వస్తున్నారు, వెళ్ళేసి వస్తున్నట్టున్నారు. సో సేమ్ మన ఎయిర్పోర్ట్ లాగానే లోపలికి వెళ్ళి మనం అంటే ఇమిగ్రేషన్ అని లేం, బట్ బ్యాగేజ్ చెకింగ్ ఏమన్నా కోవిడ్ నిబంధనలు ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి. ప్యాసింజర్ టెర్మినల్ అండమాన్ పోర్ట్ చెన్నై గారు. రైట్, చాలాసేపు ఒక అరగంట సేపు లోపల అంటే మంతనాలు జరిపి క్లియర్ నై లోకల్ ఎదిరిచ్చే అట్లుంటుంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, లోపల ఒక అరగంట మాట్లాడి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. హ్యావిలాక్ వెళ్ళడానికి ఏమేమి షిప్పులు పోతాయి, ఎట్లా పోతాయి, ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది క్లియర్గా చెప్పిండు. సో ఎట్లయినా నెక్స్ట్ మేము వెళ్తాం కదా, అప్పుడు మీకు చెప్తాము. ఇప్పుడైతే ఫస్ట్ మనం మన హోటల్కి వెళ్ళాలి. సో లోపల మ్యాక్రూజ్లా పనిచేసే ఒక వ్యక్తి మాకు పరిచయం అయ్యి కొంచెం చెప్పండి, ఇటు పోండి, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇది బాగుంటుందని. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు పోర్ట్ బయటికి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే ఆటోస్ తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ ఆటోస్ కొంచెం తక్కువ ఉంటాయి, ఇక్కడ తెలిసిందే మనకు. సో అది ఈ టోపీ కళ్ళద్దాలు కొంచెం విచిత్రంగా ఉన్నా సరే మీరు బేర్ చేయాలి, ఎందుకంటే ఎండ గట్టిగా కొడుతుంది, కళ్ళకు కూడా పైన కింద మొత్తం షేక్ షేక్ ఉంది. సో ఇది అండ్ ఇక్కడి నుంచి ఫస్ట్ మనం హోటల్ పోవాలి. బయటికి వచ్చేసాం, బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం మనకు సముద్రం కనిపిస్తుంది. సో ఆ సముద్రం అక్కడికి వెళ్తే మనకు కొంచెం మెయిన్ అంటే బస్ స్టాప్ లాగా అక్కడ ఆటోస్ అవి దొరుకుతాయని చెప్పినారు, పోలీస్ స్టేషన్ ఒకటి. ఇక్కడైతే ఒక ఆటో తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ 3.5 కిలోమీటర్స్. వాళ్ళు 150-200 అట్లా అడుగుతారు. సో మనమైతే ఒక 100 రూపీస్ అయితే అడిగినాము, ఓకే అన్నారు. సో ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాము. ఇది వ్యూ బయట నుంచి ఇట్లా ఉంటుంది. ఆల్ రైట్, ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసినాము. ఏ హోటల్లో ఉన్నాము, ఎంత పడ్డది ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియో నుంచి తెలుస్తుంది. సో ఈ వీడియోతో మన అండమాన్ షిప్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా, ఆనెస్ట్గా నా గుండెల నుంచి చెప్తున్నా. చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు, ఇట్లనే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అండమాన్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఉంటుంది, వాటికి కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కూడా నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, అండ్ మీకు ఈ ట్రిప్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి, మొమాట అడగండి. కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఓకే ఓకే, టీకే బాయ్.